वेलकम टू मई चैनल वीडियो मनम चाला विषयालु एवरु चेप्पिन विधंगा नेनैते मीकु डेप्त्गा चेप्दामनि अनुकुंटुन्नानु एक्कड कूडा मी ई वीडियोनि स्किप चेयकुंडा चूडंडि टिप्स अंड ट्रिक्स तो नेनु ई वीडियोलो मीकु चाला विषयालु चेप्पालनि अनुकुंटुन्नानु ई रोजु मनम ई कत्तेरि गुरिंचि तेलुसुकुंदामु కత్తెరలో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అన్నని ఏ కత్తెర బేసిక్గా టైలరింగ్ నేర్చుకోవడానికి మనకి యూస్ఫుల్గా ఉంటుంది అది ఏమిటి దానిని మనం ఎలా యూజ్ చేసుకోవాలి దేనితో మనము క్లాత్ కట్టింగ్ బాగుంటుంది దేనితో పేపర్ కట్టింగ్ బాగుంటుంది ఈ కత్తెరలో మనకి ప్రైస్ అయితే ఎంత ఉంటుంది అనేది మనం క్లియర్ అండ్ క్లారిటీగా ఈ వీడియోలో మనం నేర్చుకున్నాము ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఏమైనా మీకు ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇలాంటి వీడియోస్ కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం కత్తెర గురించి డీటెయిల్గా తెలుసుకుందాము ఈ వీడియో కొత్త వారికి చాలా బాగా యూజ్ అవుతుంది స్క్రిప్ట్ చేయకుండా చూడండి నేను టిప్స్ అండ్ ట్రిక్స్ తో చెప్తాను ఇప్పుడు ఇది మన ఫస్ట్ వన్ సిజర్ అండి ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది అలాగే చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది సిజర్స్ అన్నిటిలో బెస్ట్ సిజర్ అని చెప్పుకోవచ్చు మనం ఈ సిజర్ తో మనము పేపర్ కటింగ్ అనేది అసలు కటింగ్ అనేది చేయరాదు క్లాత్ కటింగ్ వన్స్ ఒకసారి యూజ్ చేసాము అంటే పేపర్ కటింగ్కి పనికిరాదు అదేవిధంగా పేపర్ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ కటింగ్ చేస్తే ఆ కత్తెర యొక్క పదును కూడా పోతుంది స్మూత్గా కూడా కట్ అవ్వదు మనకి మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఉండే ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది కట్ చేస్తున్న కొద్దికి కట్ చేసుకోవాలి అనిపిస్తుంది వన్స్ ఒకసారి ఒక బ్లౌజ్ కటింగ్ చేసాము అంటే ఇంకోసారి కూడా ఇంకొక బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి మనకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ ప్రైజ్ వచ్చేసి నాకు నేను మామూలు నార్మల్గా టైలరింగ్ షాప్లోనే తీసుకున్నానండి నాకు 350 రూపీస్ అనేది పడింది ఈ సిజర్తో మనం కొంచెం అజాగ్రత్తగా కనుక ఉంటే మన ఫింగర్స్ కట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే అంత షార్ప్నెస్ అనేది ఉంటుంది అన్నమాట ఎంత స్మూత్గా మనకి ఇది కటింగ్ అవుతుంది ఈ సిజర్తో అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది చూడండి ఎంత ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చో మనకు తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు నేను ఇట్లాగా ఒక ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను ఇలా ప్లెయిన్ క్లాత్ని తీసుకొని ఫస్ట్ మనము ఈ కటింగ్ అనేది స్టార్ట్ చేసుకుందామండి ఇప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ వన్ సీజర్ ఉంది కదా దాన్ని తీసుకుని కటింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం నేను ఒక బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను మనం చివరలు ఎప్పుడు కూడా కొంచెమే అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే అది మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవటానికి ఫ్యాబ్రిక్ అనేది తక్కువ పడుతుంది అన్నమాట ఇంకా సాఫ్ట్గా స్మూత్గా కట్ అవుతుంది చూడండి ఈ సిజర్ నేను మీకు వీడియో క్లియర్గా క్లారిటీగా చూపించాలని చాలా స్లో అంటే స్లోగా కటింగ్ అనేది చేస్తున్నాను ఈ సిజర్తో చాలా స్మూత్గా కూడా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనము
గోల్డ్ క్లోతింగ్ ఉన్న సీజర్ అండి, మన సెకండ్ వన్ సీజరు. ఇది గోల్డ్ కలర్లో ఉంటుంది. ఈ సీజర్ వచ్చేసి చాలా హార్డ్గా కూడా ఉంటుంది. ఇది వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ కత్తిరలో చూపిస్తున్నాను కదా, ఈ కత్తిర ఎక్కువగా ఉండటం వల్ల మనకి హ్యాండ్ పెయిన్ అనేది వస్తుంది. ఈ కత్తిరను యూజ్ చేసి కటింగ్ చేయాలి అనేది ఫీలింగ్ కూడా రాదండి. ఇది అంత హార్డ్గా ఉండటం వల్ల మనకి కటింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండదు. చూడండి, నేను ఇప్పుడు ఒక బ్లాక్ సీజర్ని తీసుకొని ఆ యొక్క ఫ్యాబ్రిక్ని వన్ సైడ్ కటింగ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నేను సెకండ్ సైడ్ కటింగ్ చేస్తున్నాను. ఇది చూడండి ఎంత హార్డ్గా ఉంటుందో చూడండి. చాలా హార్డ్గా ఉంటుంది. మనం నెక్స్ట్ డే కిరాకారు స్థితి కరువు అనేది ఇలా కటింగ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కరువు దగ్గర కూడా ఈ సీజర్ అనేది మూవ్ అవ్వదు అనమాట. మనం ఫస్ట్ వన్ సీజర్ని చూసాం కదా, అది మూవ్ అయినట్టు ఈ యొక్క సీజర్ అనేది మూవ్ అవ్వదు. ఈ సీజర్ వచ్చేసి నాకు ప్రైజ్ 250 రూపీస్ పడిందండి. నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నాను, అందువల్ల దీని ప్రైస్ అనేది నాకు తగ్గిందన్నమాట. అయితే నేను ఎప్పుడు కూడా డైలీ పేపర్ కటింగ్కి మాత్రమే యూజ్ చేస్తానండి నేనైతే మాత్రము. ఎందుకంటే నేను నార్మల్ చిన్న స్మాల్ సీజర్స్ ఉంటాయి కదా, ఆ సీజర్స్ని యూజ్ చేయను అనమాట. ఈ సీజర్ని మాత్రమే, బ్లాక్ సీజర్ని ఓన్లీ క్లాత్ ఫ్యాబ్రిక్కి మాత్రమే కటింగ్ చేస్తాను. ఈ గోల్డ్ కలర్ సీజర్ని ఓన్లీ పేపర్ కటింగ్కి మాత్రమే కట్ చేస్తాను అనమాట. ఈ సీజరు చాలా స్మూత్గా ఉండి మనకి ఎనీ టైమ్ ఎప్పుడు కటింగ్ చేసినా కానీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది అదే గోల్డ్ కలర్ సీజర్ అయితే చాలా హార్డ్గా ఉండటం వల్ల మనకి ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. దయచేసి నేను కొత్త వరకు ఏం చెప్తున్నానంటే, ఈ గోల్డ్ కలర్ సీజర్ అనేది అసలు తీసుకోకండి. మీరు పేపర్ కటింగ్కి సపరేట్గా స్మాల్ సీజర్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకోండి, కానీ ఈ గోల్డ్ కలర్ సీజర్తో కొత్త వారికి అసలుకి అది మీకు ఇంట్రెస్ట్ అనే టైలరింగ్ అనే ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఈ బ్లాక్ సీజర్ ఒకటి, ఒక జిగ్జాగ్ సీజర్ ఒకటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ గోల్డ్ కలర్ సీజర్ ఉంది కదా, ఆ దాని ప్లేస్లో మీరు ఏదైనా ప్లాస్టిక్ సీజర్స్ ఉంటాయి కదా మన కిచెన్లో వాడుకుంటూ ఉంటాము, కొన్ని ప్లాస్టిక్ సీజర్స్ అనేవి ఉంటాయి కదా ఫ్యాన్సీ షాప్లో, అవి అనేది మన పేపర్ కటింగ్కి యూజ్ చేసుకోండి. నేను వేరే ఇంకా సీజర్ ఎందుకు కొనుక్కోవడం అని చెప్పేసి నేనేం చేశానంటే, దీనిని ఇంక వాడుకోవడం పక్కన పెట్టకుండా ఓన్లీ పేపర్ కటింగ్కి మాత్రమే వాడుతానండి. చూడండి, ఇలాగ పేపర్ కటింగ్కి అయితే ఈ సీజర్ బెస్ట్ సీజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక ప్లాస్టిక్ సీజర్ని తీసుకొని మనము 1 లేయర్ మీద అయితే మాత్రమే, లేదా 2 లేయర్ మాత్రమే కట్ చేయగలం. అదే ఈ సీజర్తో అయితే 1 నుండి 5 లేయర్స్ వరకు కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. అంత షార్ప్గా ఉంటుంది పేపర్ కటింగ్కి, అంత షార్ప్గా యూజ్ అవుతుంది అన్నమాట మనకి. నేను ఇప్పుడు 4 లేయర్స్ మీద కటింగ్ అనేది చేస్తున్నానండి. చూడండి ఎంత స్మూత్గా అనేది కటింగ్ అయిపోతుందో, అది పేపర్ కాబట్టి అంత స్మూత్గా కటింగ్ అవుతుంది. అదే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కానే కాదు. నేను పేపర్ ప్యాటర్న్స్ చేసుకుంటాను కాబట్టి ఈ సీజర్ని యూజ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు 4 లేయర్స్ మీద ఉంది పేపరు. చూడండి ఎంత స్మూత్గా కటింగ్ అయిపోతుందో. ఈ వీడియో మాత్రం బిగినర్స్కి, టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా కత్తిర అనేది మనకు అవసరం. కత్తిర లేకుండా మనం టైలరింగ్ అనేది చేయలేమండి. ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇలా మనం పేపర్ కటింగ్ అనేది చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. మనం ఫస్ట్ వన్ సీజర్తో ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాము, సెకండ్ వన్ సీజర్తో పేపర్ కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఈ రెండు కత్తిరలతో మనం కటింగ్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్, వేరియేషన్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు మన థర్డ్ వన్ సిజర్ అండి. ఈ సిజర్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఈ సిజర్ పేరు వచ్చి జిగ్జాగ్ సిజర్ అంటారు. మనము జిగ్జాగ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ యొక్క డిజైన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఈ సిజర్లో జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఉంటుంది అన్నమాట. కర్వ్స్ లాగా వస్తే జిగ్జాగ్ కర్వ్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇది చాలా స్మూత్గా కూడా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. కానీ ఇది కొత్తగా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా ఉంటుందండి. ఎట్లా అంటే మనం కటింగ్ చేసేటప్పుడు మనం బ్లాక్ సీజర్తో కట్ చేసినప్పుడు స్మూత్గా ఏ విధంగా అయితే ఉంటుందో అంత స్మూత్గా అయితే ఉండదండి. కొంచెం లిటిల్ బిట్ హార్డ్గా అయితే ఉంటుందన్నమాట. ఈ సీజర్ వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. హాఫ్ పట్ క్లాత్ని తీసుకుంటాం కదండి, ఆ కట్ హాఫ్ పట్ క్లాత్ కట్ చేసేటప్పుడు దారాలు ఊడుతూ ఉంటాయి కదా, ఆ దారాలు ఊడకుండా ఈ యొక్క సిజర్తో మనం కటింగ్ చేసుకుంటే ఆ దారాలు ఊడకుండా ఉంటాయి. మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ దగ్గర కట్ చేసుకుంటే మనము జిగ్జాగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి ఈ వీడియోలో ఇక్కడ దారాలు ఏ విధంగా వచ్చేసాయో. ఇప్పుడు మనం కటింగ్ అనేది స్టార్ట్ చేసుకుందామండి. ఈ జిగ్జాగ్ సిజర్తో కటింగ్ చేసుకోవడం వల్ల దారాలు అనేవి ఊడిపోకుండా ఎట్లా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనము ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లాగా సింగిల్ లేయర్ వేసుకున్నాము. నేనైతే మనము సింగిల్ లేయర్ అవసరం లేదండి, డబుల్ లేయర్ మీద కూడా ఈ సిజర్తో కటింగ్ అనేది చేసేసుకోవచ్చు, ఈజీగా కట్ అయిపోతుంది. ఎప్పుడైనా కానీ బ్లౌజ్ చివర కట్ చేసేటప్పుడు కొంచెం కట్ చేసుకోవాలండి. కొత్తవారైనా టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా వన్స్ ఒకసారి మనం కొనుక్కున్నామంటే ఈ సీజర్ని మనకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం డెకరేటివ్ ఐటమ్స్ కటింగ్ చేసుకోవచ్చు, అలానే మనకి నెక్ రౌండ్స్ కూడా వేసి బుల్టా తిరిగి వేస్తాం కదా, వేసిన తర్వాత మనము ఆ బుల్టా వేసిన తర్వాత చిన్న చిన్న స్మాల్ కట్స్ అనేవి పెడుతూ వస్తాము. ఆ స్మాల్ కట్స్ పెట్టుకున్నాము. ఈ కత్తెలతో నెక్ రౌండ్ మీద కట్ చేస్తే మనం చిన్న చిన్న కట్స్ కూడా వెళ్ళవలసిన పని ఉండదన్నమాట. ఇది కూడా లైట్ వెయిట్గా ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి నేను తీసుకొని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది, 1 ఇయర్స్ అవుతుంది, నాకు అంత ఐడియా లేదు. 550 600 నేను ఇప్పుడు తీసుకున్నప్పుడు ప్రైస్ అయితే ఎంత పడిందండి. మనకి కటింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. నార్మల్ సిజర్స్తో అంటే తంగిపోయింది చివరికి కట్ చేస్తాం కదా, ఆ నార్మల్ సిజర్స్తో కట్ చేసిన తర్వాత కూడా మనకి దారాలని వచ్చేస్తుంది. అదే ఈ జిగ్జాగ్ సిజర్తో చేస్తే దారం అనేది బయటకు రాకుండా ఉంటుంది అనమాట. మనం ఎప్పటికైనా ఇక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నార్మల్ సిజర్తో చేస్తే మనం కట్ చేసిన తర్వాత కూడా తర్వాత మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని చెప్పి పక్కన పెట్టుకున్నా కానీ ఇట్లా దారాలు అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. మనకు అప్పుడు బ్లౌజ్ కుట్టుకుంటానికి కటింగ్ చేసుకోవటానికి మనకి ఫ్యాబ్రిక్ అనేది తక్కువ పడుతుంది. ఇట్లా దారం అనేది పోగులు పోతూ ఉంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి అది ఫ్యాబ్రిక్ అనేది మనకి లెస్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా నేను హాఫ్ పట్ క్లాత్ని చేశాను కదా. ఇప్పుడు మనము ఈ యొక్క స్మాల్స్
దాంతో కటింగ్ ఎట్లా, ఇప్పుడు నార్మల్ సిజర్ ఉంది కదా, ఈ నార్మల్ సిజర్తో ఇట్లా మనం కటింగ్ అనేది చేస్తాం. ఇలా తీసుకొని ఈ దారపు కట్ చేసేసుకొని ఇంకా బ్లౌజ్ కటింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ కానీ చేసేసుకుంటాం కదా. అదే ఆ జిగ్జాగ్ సిజర్తో చేసుకుంటే కనుక మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఎన్నో కొనుక్కుంటూనే ఉంటాం కదా, ఎన్నో ఐటమ్స్ తీసుకుంటూనే ఉంటాము. టైలరింగ్ చేసుకోవాలి వన్స్ ఒకసారి మనం అనుకుంటున్నప్పుడు అన్నీ ఒకేసారి కొనేసి పెట్టేసుకుంటే మళ్ళీ మనం వెనక తిరిగి చూసుకునేది అనేది ఉండదన్నమాట. మనం నార్మల్గా ఒక్క సిజర్ని యూజ్ చేస్తాము పేపర్ కటింగ్ కానీ. చూసారా మనం ఆ దార పువ్వులు అనేవి ఏ విధంగా ఊడిపోతున్నాయో చూడండి. ఈ సిజర్తో కట్ చేయటం వల్ల, మనం ఫస్ట్ వన్ సిజర్తో నార్మల్ సిజర్తో కట్ చేయటం వల్ల ఆ దారపు దారాలు అనేవి బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. అదే జిగ్జాగ్ సిజర్తో మనం కట్ చేసాం కదా, ఆ సైడ్ అయితే రావట్లేదు. ఈ సిజర్తో కట్ చేయటం వల్ల రావట్లేదు చూడండి. ఏ ఫ్యాబ్రిక్ అయినా మనము ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం హాఫ్ కట్ క్లాత్ మీద కట్ చేసి చూపించాను కదా, ఈ టూ సిజర్స్ వేరియేషన్ అనేది ఎట్లా ఉంది అనేది మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇంకొక ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందామండి. నేను ఇప్పుడు బెనారస్ ఫ్యాబ్రిక్ని తీసుకుంటున్నాను. ఈ బెనారస్ ఫ్యాబ్రిక్ కూడా దారాలు అనేవి టూ మచ్గా పోతూనే ఉంటాయి చూడండి, ఇలా ఊడిపోతూనే ఉంటాయి. నిదానంగా చూపిస్తున్నానండి మీకు బాగా అర్థం కావాలని. ఈ సిజర్ వల్ల మనకి చాలా ఉపయోగాలు అనేవి అయితే చాలా ఉన్నాయండి. మనం పజిల్స్ చేస్తూ ఉంటాం కదా, ఆ పజిల్స్ చేసినప్పుడు ఆ చివర అంచులు కూడా ఈ జిగ్జాగ్ సిజర్తో కనుక కట్ చేసాము అంటే కనుక డిజైన్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఆ దారాలు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ వీడియో బిగినర్స్కి కాదండి, టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కత్తి అనేది మనకు అవసరం. కాబట్టి ఈ వీడియో అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.
टू साइड्स कंप्लीट कटिंग अनेसेकोवाली इलासन तरह यह जिग्जाग पैटर्न अनेक विधा कूड़ी नेन ब्लौज पैटर्न चुस्कान किग्जाग सीजर्स तो कटिंग अनेकान मैं इंट कुशन डिजाइन चुस्कटा कदमी जिग्जाग सीजर तो अच्छे चाल नीट वस्तम चूँ कंप्लीट मन कटिंग ये विधा इप्ड चूद मन इकड़को मन की दूगने कप्चे चूँ मैं सीजर वाल उपयोग बेस्ट सीजर अच्छे जिग्जाग सीजर वाल अंचल दर मैं कटिंग सेसा मैं इपड़की ब्लौज स्टिचिंग सेना आ दाने बैठक की राकुंडा उठाई वन इयर तरह चूसा गाँव आ दाने बैठक की राकुंडा उन्माट इन मैं बनारस फैब्रिक कंप्लीट ये फैब्रिक फैब्रिकवी नीने शालिमर ब्रांड अने ब्रांड अमेजा मैं ब्रांड शालिमर ब्रांड దీనిలో మనకి గోల్డ్ కలర్ ఇట్లా సిల్వర్ కలర్ అనేవి ఉన్నాయి గోల్డ్ కలర్ అయితే ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఈ సిల్వర్ కలర్ వచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్ ఉందండి ఒక 100 200 డిఫరెంట్ ఉంటుంది సో మనకి కలర్ కాదు కదండి ఇంపార్టెంట్ మనకి సిజర్ ఏ విధంగా యూస్ అవుతుంది కటింగ్ అవుతుందా లేదా అన్నది కావాలి మనకి కలర్ నేమ్ చేసుకుంటాం మనం అని చెప్పేసి నేనైతే తక్కువ ప్రైస్ లోనే తీసేసుకున్నానండి దీని ప్రైస్ వచ్చేసి బాక్స్ మీద కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు నేను తీసుకున్నప్పుడైతే 5600 అట్లా పడిందండి నాకు ఇది ఫుల్ ప్యాకింగ్ లో వచ్చిందండి ఫస్ట్ మనకి అసలు ఈ సిజర్ ఓపెన్ చేయగానే ఫుల్ ఆయిలింగ్ చేసి వచ్చింది ఎంత స్మూత్ గా ఉంది ఆయిలింగ్ అవ్వటం వల్ల ఎంత స్మూత్ గా ఉందంటే అంత స్మూత్ గా ఉంది ఈ సిజర్ शालिमर ब्रांड वाले काबी मं ब्रांड अंडी मन की एक्ड़ा तुपने पटक उ रस्ट अनेदन सीजर की इला तुमको पैकिंग वनम सीजर यह विधा मन को उपयोगपड़ी अने वीडियो मैं तेजक कदा गोल्ड कलर को सीजर वाल मन को उपयोगी ब्लैक कलर सीजर वाल उपयोगी जिग्जाग सीजर वाल उपयोगी अने की अर्थम अर्थमी त्री सीजर्स वाल उपयोग मैं तेजक कदा మీకు కనుక ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మనం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందామండి టిప్స్ అండ్ ట్రిక్స్ తో కలుద్దాం ఓకేనా అండి బై అండి